హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం, బాగున్నాం. అలాగే మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లాస్ట్ వరకు చూసి ఎత్తుందో కామెంట్ చేయండి. ఒక ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే చెప్తాడు బాబా, బట్టలు వినడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, ఈమె వినలేదు కాబట్టి మళ్ళీ వాళ్ళ చెల్లి, వాళ్ళ చెల్లి ఉన్నది ఇప్పుడైతే. ఇంకా స్కూల్ స్టార్ట్ అయితే ఆమె కూడా వెళ్ళిపోతుంది కాలేజ్, ఇంటర్మీడియట్ ఇప్పుడు సెకండ్ ఇయర్ అయితే. ఇక మళ్ళీ అమ్మ వచ్చి పిండడం అంటే కూడా ఇబ్బంది అవుతుంది ఈరోజు. అందుకే ఒక వాషింగ్ మిషన్ ఏదన్నా తక్కువ రేట్లో తీసుకుందామని, అంటే మంచి కొత్తదే, కొత్తదే కానీ ఒక మామూలుగా తీసుకుందామని అనుకుంటున్నాము. అయితే ఇందు ఇది ఎందుకు చెప్తున్నామంటే, మళ్ళీ ఇప్పుడైతే వాషింగ్ మిషన్ తీసుకోవడం మెయిన్ కారణం ఏంటంటే బాబాయ్ పేట కరెక్టే. ఏ మోడా కంటే 25 దాకా అక్క అమ్మ అట్లా ఉన్నారు. తర్వాత కొన్ని రోజులు ఒక 10 డేస్ వరకు అత్త పిండింది. తర్వాత ఇప్పుడు చెల్లి వెళ్తుంది. ఇక ఇప్పుడైతే ఇక ఒక్కొక్కసారి బాబు కూడా హెల్ప్ చేసింది, పిండేస్తాడు అట్లా. కానీ డైలీ అంటే ఇట్లా పిండలేదు కాబట్టి ఇక ఇప్పుడైతే 2 మంత్స్ పడ్డాయి. కానీ ఇంకా ఇప్పుడైతే వింటుంది కదా చల్లగా, మళ్ళీ వర్షాలు కొడుతున్నాయి కాబట్టి కష్టమైతే కాబట్టి ఎట్లయినా వాషింగ్ మిషన్ తీసుకోవాలనుకుంటున్నాము. అయితే వాషింగ్ మిషన్లో ఏది బెటర్ అని ఎట్లా అంటే ఎంతలో ఉంటుంది, ఏది బాగు, ఏదైతే బాగుంటుంది అనేది మాకు అర్థమైతలేదు. అంటే ఎవరిని అడుగుదామంటే ఇక్కడ జనరల్ గా ఎక్కువ లేవు వాషింగ్ మిషన్స్, ఎక్కువ వాడేటోళ్ళు ఎవరు లేరు పల్లెటూరు కాబట్టి. ఒకసారి మిమ్మల్ని అంటే మీకు జనరల్ తెలిసి కొందరు తెలిసి ఉంటది కదా, తెలిస్తే కొంచెం కామెంట్ లో చెప్పండి మాకు, అంటే ఏ కంపెనీ ఏదైతే బాగుంటది ఒక తక్కువ కాస్ట్ లా, ఒక 15,000 అట్లా, 15,000 అట్లా ఆ రేట్ల, 10 to 15 అట్లా రేట్లో ఉంటే ఒకసారి మీరు, మీకు తెలిసి ఉంటే చెప్పండి కొంచెం చూస్తా. అంటే షాపుకి పోయి చూద్దామంటే కూడా మనము అన్నీ మనకు అర్థం కాదు, నాకైతే అర్థం కాదు. వాస్తవానికి చెప్పాలంటే వాషింగ్ మిషన్ గురించి ఏదో లీటర్స్ అంటారు, అది అంటారు ఇది అంటారు, కానీ నాకు అంత ఐడియా లేదు. దాని గురించి తెలుసుకుందామన్నా కానీ ఇంత టైం లేదు, అంటే ఎవరు చెప్పడం లేరు కదా. అందుకే మిమ్మల్ని ఒకసారి, మీరు ఒకసారి తెలిసి ఉంటే మీరు ఒకసారి కామెంట్ చేయండి ఏదైతే బాగుంటుంది అని. అంటే వాడి ఉంటే లేకపోతే మీ వాళ్ళని తెలిసి ఉంటే, మా ఊళ్ళో అయితే ఎక్కువ లేవు, ఉంటే కొంతమందికే ఉన్నాయి తక్కువ. మామూలుగా మేము ఇద్దరము మా కొన్ని బట్టలు వేసుకోవడానికి, మా ఇద్దరు మా నలుగురి బట్టలు పిండుకోవడానికి అంతే ఇక దానికోసం అని. ఎందుకంటే ఇక మళ్ళీ పిండడం చాలా ఇబ్బంది అవుతుంది, ఇక ఇప్పుడైతే చాలా ఇబ్బంది అవుతుంది ఇంకో 3-4 మంత్స్ దాకా. అందుకే కొంచెం అట్లా చల్లగా బట్టలు ఉంటే అప్పుడైతే 3 మంత్స్ వరకు అయితే అమ్మోలిటిగా ఉన్నాయి. అప్పుడైతే ఇక వచ్చినాక 3 మంత్స్ అయింది కాబట్టి 4 మంత్స్ అప్పుడు మెల్లమెల్ల నేను వేసుకున్న బట్టలు. ఇక అప్పుడైతే ఊళ్ళల్లో ఎందుకు వాషింగ్ మిషన్ ఉండే అంటే పల్లెటూరు జనరల్ గా ఇక పిండిటోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో పిండించుకుంటారు. ఇక్కడ మేము కూడా అడిగినాము ఒక మా ఒక పిండేటోళ్ళను, ఒక ఆమెను అడిగినాము, ఆమె కూడా చేతన అయితే లేదట, ఆమె వీలు కాదని చెప్పింది. అడిగితే వీలు కాదని, 3 మంత్స్ మన్నా అంటే ఒక 3 నెలల మంద మన పిండి మన 3 నెలల తర్వాత నేనైనా కొంచెం బిల్ల బిల్ల విండుకుందాం అనుకున్నా కాబట్టి అడిగితే రాను అన్నదట. అట్లా అని ఆమె నడవడానికి కొంచెం కష్టం అట్లా అనుకుంటున్నాను. అట్లా అట్లా ఇబ్బంది అవుతుంది. ఇక తీసుకుందామనే ఆలోచన మీద ఉన్నది. అయితే ఎంతో కొంత అంటే మంచి జర మామూలుగా ఉండేటట్టు కొన్ని బట్టలు అర్థమైతలేదు ఏది తీసుకుందామని. ఆన్లైన్ లో కూడా చూసిన అది, ఇక ఏది తీసుకుని ఏది అనేది కన్ఫ్యూజన్ ఉంది. కొంచెం మీరు తెలిసి ఉంటే చెప్పండి ఒకసారి చూద్దాం, మీరు తెలిసి ఉంటే ఒకసారి చెప్పండి అదైతే అది ఏది బాగుంటుంది అనేది ఒకసారి తెలుసుకొని తీసుకుందామని అంతే. ఏమో ఇక ఈ చిన్న బట్టలు అయితే అలా వాషింగ్ మిషన్లో వేయలేదు కాబట్టి చిన్న బట్టలు అయితే పిండ పిండితే కానీ చిన్నవి కొండ ఉంటాయి కాబట్టి. ఇక నా ఈ బావయ్య కన్నయ్య ముగ్గురి అవి కేజీస్ బట్టి ఉంటాయట కదా, ఇట్లా 5 కేజీస్ 8 కేజీస్ కేజీస్ అంటే బరువు దీనికి వేసిన బట్టి ఉంటుంది లీటర్స్ అన్నారు కొన్ని. అంటే మా ఇంటి పక్కలో ఉంది కాబట్టి నాకు కేజీస్ అని తెలుసు. మళ్ళీ ఆన్లైన్లో చూసినా కూడా 5 కేజీస్ 8 కేజీస్ ఇట్లా ఉన్నది. ఇక బాగా భారీది ఏమవుతుంది మాకైతే ఇప్పటికైతే మీడియం లీటర్స్ కావచ్చు, లీటర్స్ కేజీసే ఉంటాయి, కేజీసే ఉంటాయి అంటే బరువు బట్టి ఉంటుంది. లీటర్స్ అయితే ఏమో అవి ఉంటాయి ఫిల్టర్ చేసేటి లీటర్స్ వల్ల ఉంటాయి, ఫిల్టర్ వాటర్ వేస్తాను. ఇవేమో కేజీస్ అంటే బరువు ఎంత అని ఉంటుంది. ఇక మామూలు అయితే మామూలు కొనుక్కొని వేసుకుని సరే ఈ చెత్తలు అంటే అప్పటికి పిండాలు అంటే బాగా వింటుంది. కానీ ఈ విధంగా డైలీ అయితే వాషింగ్ మిషన్ వేస్తే అయిపోతుంది అని అనుకుంటున్నా. కొంచెం నాకు కూడా రెస్ట్ తీసుకోవచ్చు కాబట్టి అది ఉంటే మాత్రం ఒక 50% పని మొత్తం తప్పుతుంది, చాలా పని తప్పుతుంది అది ఉంటే. మా పాపని అయితే రోజు 2 డ్రెస్ రిప్పేస్తుంది, ఎక్కడ ఉండే అయినా సరే రిపీట్ చేసేస్తుంది అనమాట. అట్లా ఏ ఇప్పినా కొంచెం అటు అటు వేస్తే ఇప్పేస్తుంది, అట్లా రోజు 2 డ్రెస్ కానీ ఇప్పేస్తుంది. ఇక మొడాకంటే నేను మేము ముగ్గురం కాబట్టి అయిపోయింది. కానీ ఇప్పుడు మా బాబు కూడా వచ్చింది కాబట్టి మా బాబుతో ఇవన్నీ కావు కాబట్టి తెచ్చుకుందాం అనుకుంటున్నాము.
చెప్తున్నా 50 డేస్ అయితే కానీ ఏది తీసుకొని అర్థం అవుతలేదు. అందుకే మీరు అడిగితే కొంతమందికి తెలిసి ఉంటుంది, వీడియో చూసిన వాళ్ళు అయితే కంపల్సరీ తెలిసి ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి, మాకు చెప్పండి, జరా చెప్పండి మర్చిపోకుండా. అదే అంటుంది చెప్పకుండా. ఓకే అండి, ఇది ఈరోజు విషయం. మాకు మాకు పనికి వచ్చేది ఇది, అంటే మీరు కామెంట్లో చెప్తే మాకు కూడా అవసరం వస్తుంది, పనిచేస్తుంది. తొందర చెప్పండి, చెప్తే మళ్ళీ బాగా స్కూల్ స్టార్ట్ అయ్యే లోపు తెద్దామని. మండే స్టార్ట్ అయితే మండే లోపు తెచ్చుకుందామని. ఇక మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే లీవ్లు ఏం లేవు, పెట్టుకుంటే మనం లీవే. సండే రోజామంటే సండే షాపులు బంద్ ఉంటాయి, అందుకే రేపు లేదు. శుక్రవారం అనే శనివారం అనే తెద్దాం అనుకుంటున్నాం. సండే అయితే షాపులు బంద్ ఉంటాయి. గజేలా ఈ దొలతబాదులు ఎక్కువ ఉంటాయి, మాకు దొలతబాద్ దగ్గర ఉంటుంది కానీ డైలీ బాగా పోతుంది కానీ అలా దొలతబాదులు ఉండేవి. పోతే గజ్వేలు పోయి తెచ్చుకోవాలి, గజ్వేలు సండే బంద్ ఉంటాయి. దొలతబాదులు అయితే సండే రోజు అంగడి ఇంకా అట్లా, కానీ ఈడైతే బంద్ ఉంటాయి కాబట్టి అట్లా అని రేపండి. రేపు మేబీ రేపు శుక్రవారం పోతా అనుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, అది ఒకసారి చెప్పండి మీరు తెలిసింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.